ట్రెండ్ మారింది. అమ్మాయిలతో పోటీగా అబ్బాయిలు అందంగా కనిపించడం కోసం ఆరాటపడుతున్నారు. కొత్త లుక్స్ కోసం ఖర్చుకు వెనకాడకుండా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అవతల వారి అటెన్షన్ను గ్రాబ్ చేయడానికి మ్యాక్సిమం కృషి చేస్తున్నారు. దగదగా మెరిసిపోయే చర్మం కోసం, ట్రెండీ హెయిర్ స్టైల్ కోసం తెగ ముచ్చటపడిపోతున్నారు. తాజాగా యువకుల ముస్తాబు పోకడలపై లండన్కు చెందిన మింటెల్ సంస్థ పరిశోధించింది. ఒక కుర్రాడు రోజు సగటున 42 నిమిషాలు అద్దానికి అతుక్కుపోతున్నాడంటూ తన సర్వేలో వెల్లడించింది. అందం అంటే ఆడవారిదే. పురాణ కాలం నుంచి ఆడవారి అందాన్ని ఎన్నో విధాలుగా కవులు వర్ణిస్తూ వచ్చారు. ఒక్క మాటలో అందం మీద పేటెంట్ ఆడవారిదే అనడంలో అతిశయోక్తి లేదు. కానీ కాలం మారింది. అందం కోసం నేటి యువత ఆరాటపడుతుంది. హుందాగా కనిపించి తమ ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని తహతహలాడుతుంది. దీనికోసం సౌందర్య సాధనాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనితో ఈ ఉత్పత్తుల మార్కెట్ ఇప్పుడు 1,000,000,000 రూపాయలకు చేరింది. ఆడవారితో సమానంగా మార్కెట్లో మగవారి సౌందర్య ఉత్పత్తులు హల్చల్ చేస్తున్నాయి. రోజుకో కొత్త వెరైటీ మార్కెట్లో ప్రత్యక్షమై మగవారి మనసుతో పాటు మనీని దోచుకుంటున్నాయి. మగవారి సబ్బులు, మెన్స్ క్రీములు, బాయ్స్ షాంపులు అంటూ వాళ్ల మనసు తొలిచేస్తున్నాయి. ఉద్యోగాలు చేసే యువత మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి ఉవ్విళ్లూరుతోంది. ఆర్థిక స్థోమత పెరగడం, చిన్న వయసులోనే ఎక్కువ సంపాదించడంతో యువత ఖర్చుకు వెనకాడకుండా తాము కోరుకున్న విధంగా అందంగా తయారవడానికి తాపత్రయపడుతున్నారు. నడినెత్తు నుంచి అరికాల వరకు మగవారి దేహ సౌందర్యానికి అవసరమైన సాధనాలెన్నో మార్కెట్లో ముంచెత్తుతున్నాయి. చర్మాన్ని నునుపెక్కించే ప్రత్యేకమైన సబ్బులు, వెంట్రుకలను తొలగించే లోషన్లు, లేత గులాబీలను తలపించే అదరపు లేపనాలు, గడ్డపు తైలాలు, గోళ్ల కందెనాలు, నున్నగా స్పర్శించే రేజర్లు, పాదక్రీములు, ఇలా ఎన్నో సౌందర్య ఉత్పత్తులు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా శరీరం, జుట్టు నుంచి దుర్వాసన రాకుండా చూసుకోవడానికి యువత ఎక్కువగా డియోడ్రెంట్లను ఆశ్రయిస్తుంది. దీంతో కొన్నేళ్లుగా పురుషుల డియోడ్రెంట్లకు అంతకంతకు గిరాకీ ఎగబాగుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు అమ్మాయిలు వాడే సౌందర్య సాధనాలనే మగవాళ్లు వాడేవారు. ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి ప్రొడక్ట్లనే అబ్బాయిలు వినియోగించేవారు. కానీ ఇప్పుడు అలా చేయడాన్ని సిగ్గుగా భావిస్తున్నారు. మగవారి కోసం ప్రత్యేకంగా తయారైన ఉత్పత్తులనే వాడటానికి ఇష్టపడుతున్నారు. దీనికి తోడు క్రికెటర్లు, బాలీవుడ్ నటులతో సౌందర్యోత్పత్తి కంపెనీలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో వీటి గిరాకీ అంచనాలకు మించిందట. ఐటీ కార్పొరేట్ ఉద్యోగులు ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎక్కువ ఆరాటపడుతున్నారట. వీకెండ్ వస్తే చాలు, కొత్త కొత్త ఆకృతుల్లో గడ్డం చేయించుకోవడానికి తరచూ సెలూన్ల చుట్టూ తిరుగుతున్నారట. ఒకప్పుడు సెలూన్లకు సగటున రోజు 25 మంది వస్తే ఇప్పుడు ఆ లెక్క 32కు పెరిగిందట. అందంగా, ఆరోగ్యంగా, హుందాగా, నిండైన ఆత్మవిశ్వాసంతో కనిపించాలని చాలామంది పురుష ఉద్యోగులు ఆలోచించడం వల్లే తమకు గిరాకీ పెరిగిందని పలువురు వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెట్రోపాలిటన్ సిటీలతో పాటు మామూలు నగరాలలో యువత సైతం అందం కోసం కేర్ తీసుకుంటున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆడవారి ఆలోచనలో మార్పు వచ్చిందని, మగవారు సైతం హుందాగా, నిండైన ఆత్మవిశ్వాసంతో అందంగా ఉండాలని వారు కోరుకోవడం కూడా ఈ రంగం అభివృద్ధికి దోహదపడుతుందంటున్నారు. ఏది ఏమైనా అతి సర్వత్రా వర్జియత్ అన్నట్లు శృతిమించితే మొదటికే మోసం వస్తుందని, మార్కెట్లో కనిపించే ప్రతి వస్తువుకు అట్రాక్ట్ అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు.